అట్లాగే 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 ఇప్పుడే చెప్తా. చాలా సంతోషం. ఓకే బావా, ఇన్ని రోజుల తర్వాత మంచి ముహూర్తం దొరికింది. మా అల్లుడి గారికి దివ్యమైన శోభన ముహూర్తం దొరికింది. పంతులు గారు, మా వాడికి పెళ్లి జరిగి 15 రోజులైంది. ఆ వ్రతం ఈ వ్రతం అని చెప్పి కాలం గడిపిస్తూ ఇవాళ కుదిరింది. పోన్లేండి, ఇన్ని రోజుల తర్వాత దేవుడి దేవల్ల ముహూర్తం కుదిరింది. ఏమండి, దానికి కావాల్సిన ఏర్పాటు చూడండి. అలాగే లక్ష్మి. రావయ్యాలుడురా, ఇన్నాళ్ళకి మంచి ముహూర్తం కుదిరింది, ఇక నువ్వు చెలరేగిపో. ఓకేనా? ఓకే మావయ్య. ఏ బావా, నేను వెళ్ళానా? ఓకే ఓకే. సారీ హేమా, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అంటే పెళ్లికి ముందే నీకు ఈ ప్రాబ్లం ఉందని తెలుసు. తెలిసే నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? నీ జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం నా కల్లో కూడా లేదు. నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది మా కుటుంబం పరుగు పోతుందని. మా చుట్టాలకు మా చుట్టుపక్కల వాళ్లకు తెలిస్తే మా అమ్మా నాన్న చావు చూడాల్సి వస్తుందని ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఏ క్షణానైనా తెలిస్తే నా ప్రాణం పోతుంది. మా కుటుంబం పరువు నీపైనే ఉంది. దండాలండి, మీ ఇంట్లో పనిచేసే రక్తాలు కొడుకునండి. మా అమ్మకి కడుపు నొప్పి అయితే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళామండి, ఆపరేషన్ చేశారండి, 1 రోజులు రెస్ట్ తీసుకోమన్నారండి. మీరు ఇబ్బంది పడతారని వచ్చా. చూసారా, అది బాధ్యత అంటే. ఒరేయ్, నువ్వు మీ అమ్మ కోలుకుని వచ్చేంత వరకు ఈ ఇంట్లోనే ఉండి వంట వార్పు అన్ని చూసుకుంటూ ఇక్కడే ఉండు. జాగ్రత్తగా చూసుకో. ఓకే హేమా. ఏంటత్తయ్యా, నేను మా అయ్య గుడికెళ్ళొస్తాం. ఓకే పద. ఒరేయ్, ఆ అంట్లన్నీ తోమి బయట ఉన్న బట్టలన్నీ ఉతికేసేయ్. అలాగమ్మ గారు. యురా, టైం అవుతుంది. రవి రవి, ఒరే రవి. అమ్మగారు, ఒకసారి పైకి రా. అలాగే అమ్మగారు. అనురా, కూర్చో. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారక్క. ఏంటి, ఎగ్జామ్ రేపు పెట్టుకుని ఈ రోజు రావడం? 2 రోజులు ముందు రావచ్చు కదా. కుదరలేదక్క, అందుకే రాలేదు. అవునా? రేపు ఎగ్జామ్ ఉంది కదక్క, వెళ్ళి చదువుకుంటాను. సర్లేవే, ఏమన్నా తిన్నావా లేదా? తినేసి వచ్చాను. నిజం చెప్పు, లేకపోతే చదువు క్లాసులో పడి తిన్నానని అబద్ధం చెప్తున్నావా? లేదక్క, నిజమే చెప్తున్నాను, తినేసి వచ్చాను. సరే సరే, వెళ్ళి పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళాలి, చాలా అర్జెంట్ వర్క్ ఉంది. ఓకేనా? వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఓకే.